తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈ రోజు ఉదయం పది గంటలకు కవులు సాహిత్యవేత్తలతో జనసేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరణుడి కార్యక్రమం హోటల్ షెల్టన్ లో నిర్వహించనున్నారు ఇప్పటి ఈ కార్యక్రమానికి సంబంధించి జన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు చెప్పండి వర్మ అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే తప్పనిసరిగా హై సెక్యూరిటీ కావాలి కాబట్టి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు శైలజ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదే మన నుడి మన నది కార్యక్రమం దానిలో భాగంగా నిన్న మన నది కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ పాదాలు రేవద్ద నదీమ తల్లికి ఆరతి ఇచ్చి తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు మేధావులు కవులు సాహితీవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది తెలుగు భాష పరిరక్షణకు సంబంధించి పూర్తిగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి రాబోయే తరాలకి మన మాతృభాషని ఎలా అందించాలి తదితర అంశాలపై మేధోమదన సదస్సు తొలుత భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇదే కార్యక్రమానికి సంబంధించి పిఏసీ సభ్యులు ప్రస్తుతం కందులు దుర్గేష్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈరోజు కార్యక్రమ విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ తెలుగు నుడికి సంబంధించి ఈరోజు కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు కవులతోని మేధావులతోనే ఇప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు అసలు దీని ప్రత్యేకత ఏమిటి వీరు చేపట్టడంలో ఆంతరం ఏంటి రాజకీయ పక్షాలంటే కేవలం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం నిరంతరం రాజకీయాలు మాత్రమే మాట్లాడడం అనేటువంటి విధానం కాకుండా సమాజ హితాన్ని కోరేవే రాజకీయ పక్షాలు అనేటువంటి భావన పవన్ కళ్యాణ్ గారికి తొలినించి ఉంది అందులో భాగంగానే ఒక పక్కన రాజకీయాలు ఎన్నికలు వీటిల్లో మనం పాల్గొంటూనే మరో పక్కన మన రాష్ట్రానికి మన భాషకి మన పర్యావరణానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోటే ఈ ఆవిర్భావ సభ సందర్భంగా మన నుడి మన నది అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న గోదావరి నదీమ తల్లికి హారతిచ్చి అక్కడ చిన్నారులతోటి ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఆ చిన్నారులు కూడా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఈ వయసులోంచే ఒక ఆలోచన వచ్చే విధంగా వారితో మాట్లాడి ఆ తర్వాత గోదావరి నది పరిరక్షణ కోసం మనం చేయాల్సిన పనులు అదేవిధంగా ఈ గోదావరి జిల్లాలనే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి కాటన్ మహాశైడు చేసినటువంటి సేవలని ఒకసారి గుర్తు చేసుకోవడంతో పాటు ఆ కార్యక్రమాన్ని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా సామాజిక హితాన్ని కోరేటువంటి కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా సంస్కరణలకే కాకుండా కవులకి కళాకారులకి అదేవిధంగా మన కళా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి రాజమహేంద్రవరం నగరంలో ఎవరైతే తొలి నుంచి కూడా తెలుగు భాషను పరిరక్షించడానికి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ముందు తరాల వారికి తెలియజేసే విధంగా కృషి చేస్తున్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు ఉన్నారు సాహితీవేత్తలు ఉన్నారో భాషాభిమానులు ఉన్నారో వారందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మననుడి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టుతున్నారు ఇందులో ప్రధానంగా చేయాల్సిన అంశం రాబోయే రోజుల్లో అదేవిధంగా రాబోయే తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మన తేనె సోనెల తెలుగు భాష అనేటువంటి మాటని దేశ అందరూ మెచ్చుకునేటువంటి సందర్భం అటువంటి తేనె సోనెల తెలుగు భాషని పది మందికి పంచడానికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అనేటువంటిది ఊరికే ఒక రోజు కార్యక్రమంగా రెండు రోజుల కార్యక్రమంగా ప్రారంభించడం కాకుండా ఇవాళ ఇక్కడ ఏదైతే కవులు భాషాభిమానులు వార్తలు వారు చెప్పేటువంటి అంశాలు ఉంటాయో వాటన్నిటిని అన్నిటిని ప్రోధి చేసుకుని సంకలనం చేసుకుని వాటి ఆధారంగా వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని దాన్ని సంవత్సరం పొడుగున నడపాలని భాషా పరిరక్షణ కోసం ఆ కార్యక్రమాన్ని నడపాలని తద్వారా ఏ కార్యక్రమాలు అయితే మనం చేయబోతున్నామో ఆ కార్యక్రమాలని మెయిన్ స్ట్రీమింగ్ చేయాలనేటువంటి ఆలోచన కేవలం విడివిడిగా ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడడం మాత్రమే కాకుండా మేము జనసేన పార్టీ రాజకీయ పక్షంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మన నదిని పరిరక్షించుకోవడం లాగా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఎలాగా అదేవిధంగా మన భాషని కాపాడుకోవడం ఎలాగనేటువంటి అంశాన్ని మెయిన్ స్ట్రీమ్ చేసి ప్రతి కార్యక్రమంలోనూ వాటిని జొప్పించి తద్వారా ఈ రాబోయే రోజులన్నింటిలోనూ కూడా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇవాళ మనం వివేకవర్ధని లాంటి తొలి పత్రికని ప్రారంభించబడినటువంటి కందుకూరి పంతులు గారు ప్రారంభించినటువంటి రాజమహేంద్రవరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా తెలుగు భాషకి తొలి నుడికారం దిద్దినటువంటి ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి ప్రాంతం ఇది ఇక్కడి నుంచి ప్రారంభించి అటువైపు రాయలసీమలో నెల్లూరులో తిక్కనగారు ఉన్నటువంటి ప్రాంతం అదేవిధంగా తిరుపతిలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో అన్ని రకాల ప్రాంతాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా మన తెలుగు మాండలికాలని మన తెలుగు భాషని పరిరక్షించుకోవడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం నుడి అంటూ కూడా నాదానంతో ఈ మననుడి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం ఇటువంటి నిర్ణయం తీసుకుని ఇది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకి అతీతంగా పూర్తిగా ఈ కార్యక్రమం చేస్తాం చేపడతాం మన సంస్కృతి చాటి చెప్పాలంటే తెలుగు భాష కావాలి సంస్కృతి నిలబడాలంటే మాతృభాష అవసరం మాతృభాష మనుగడ లేకపోతే పూర్తిగా ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యే దిశగా పైన ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో ఈ భాషా పరిరక్షణకై ఖచ్చితంగా తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగిందని పవన్ కళ్యాణ్ నేను సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది పూర్తిగా మాతృభాష పరిరక్షణకై ఈరోజు ఈ కవులు మేధావులు సాహితీవేత్తలతో పూర్తిగా సమావేశం నిర్వహించి వారు చెప్పే సూచనలు సలహాల మేరకి ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తాం తెలుగు భాష పరిరక్షణకే ఉద్యమిస్తాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది ఈరోజు ఈ దేశ భాషలందు తెలుగు లెస్స పూర్తిగా కూడా మన కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధైనా ఏదైనా వ్యక్తపరచడానికి పూర్తిగా ఈ తెలుగు భాష ఏదైతే ఉందో మన మాతృభాష ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించిన అవసరం ఎంతైనా ఉంది ఈ భాషా పరిరక్షణకే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగిస్తారు పది గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది అటు తర్వాత సుమారు రెండు గంటల పైబడే ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత వాళ్ళు తీసుకున్న భాషా పరిరక్షణకు సంబంధించి పూర్తిగా ఎటువంటి నిర్ణయాలు తర్వాత వెల్లడిస్తామని పిఎస్సి సభ్యులు ఇప్పటికే చెప్పడం జరిగింది పది గంటలకైతే ఈ కార్యక్రమం ప్రారంభం కాకపోతుంది సరే రైట్ థ్యాంక్ యూ వర్మ